వెల్కమ్ టు వాసంత క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నానండి. అండ్ నేను కూడా బాగున్నా, సూపర్ సూపర్ గా ఉన్నా. ఎందుకంటే రోజుకు ఒక కొత్త కొత్త ఎనర్జీ వస్తుంది నాకు మీ మెసేజెస్, మీ లైక్స్, మీ కామెంట్స్ అన్ని చూసి. ఇంకా ఇలానే ఫ్యూచర్ లో ఇంకా వీడియోస్ చూపించాలని డిసైడ్ అయిపోయాను. అండ్ చాలా కూడా చేస్తున్నాము. నేను ప్రతిదీ మీకు స్లోగా ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాను. సో నా వీడియోస్ అన్ని మీరు చూడాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈజీగా మీరు చూడొచ్చు. నేను ఈరోజు వేసుకున్న శారీ వచ్చేసి నారాయణపేట్ శారీ అండి. ఇది మీకు ఐడియా ఉంటుంది కదా. కాకపోతే మనం మెయిన్ చెప్పాను కదా, శారీ అంత కాస్ట్ కాదు, కలర్ కాంబినేషన్. నేను పింక్ కి ఇలా బ్లాక్ బార్డర్ వచ్చింది. నేను ఇంతవరకు చూసిన దాంట్లో కూడా డబుల్ గ్యాప్ బార్డర్ అని చెప్పాను మీకు వీడియో ఒక పట్టు శారీలో. అండ్ చాలా కాస్ట్లీ పట్టు శారీలో కూడా చూపించాను డబుల్ బార్డర్. ఇలానే ఇప్పుడు నారాయణపేటలో కూడా డబుల్ బార్డర్ శారీస్ వస్తున్నాయి. అంటే మీకు ఇక్కడ బార్డర్ కి బార్డర్ ఇలా గ్యాప్ వచ్చేసింది డబుల్ బార్డర్ లాగా. సో దానికి నేను డిఫరెంట్ గా బ్లౌజ్ డిజైన్ చేసుకున్నానండి. మీరు ఒకసారి బ్లౌజ్ క్లియర్ గా చూస్తే కూడా మనకి హ్యాండ్ అనేది లేదు, డైరెక్ట్ ఇక్కడ నుంచి హ్యాండ్ వచ్చింది కట్ వచ్చి. అంటే నేను ఇక్కడ బ్లాక్ మళ్ళీ కాటన్, నారాయణపేట కాటనేనండి ఇది, బ్లాక్ తీసుకున్నాను బాడీకి. అండ్ హ్యాండ్కి వచ్చేసి ఈ శారీలో పార్ట్, యాక్చువల్లీ శారీలో బ్లౌజ్ ఉండదు కాబట్టి నేను ఒక 50 సెంటీమీటర్స్ కట్ చేసుకుని ఓన్లీ హ్యాండ్ వర్క్ యూజ్ చేసుకున్నాను. బాడీకి బ్లాక్ అండ్ పింక్ ఇచ్చాను. అండ్ బ్యాక్ నెక్ కూడా ఇలా మనకి బ్యాక్ నెక్ కూడా ఇలా వచ్చింది. అండ్ ఇవి కూడా నేను హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్గా స్టిచ్ చేసుకున్నాను. సో ఇదండి ఈ రోజు నేను వేసుకున్న శారీ గురించి. అండ్ చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు శారీ డీటెయిల్స్ కావాలి అనేసి. సో మీకు నా బ్లౌజ్ డిజైనింగ్ కానీ శారీ కానీ ఇవన్నీ ఏమన్నా ఐడియాస్ మోడల్స్ కానీ మీకు పనికొస్తాయని నేను మీతో షేర్ చేసుకున్నా. సో ఈరోజు నాకు బ్యాక్ ఉన్నవి చాలా వెరైటీగా. అంటే మనం ఒక శారీ సింపుల్ బడ్జెట్లో ప్రతిసారి మనం క్లాత్స్ తీసుకోలేము కాబట్టి, అంటే మెయిన్ కొన్ని అకేషన్స్కి అయితే మనం కంపల్సరీ క్లాత్స్ తీసుకుంటాం. అలానే ప్రతి చిన్న చిన్న ఫెస్టివల్స్కి, చిన్న చిన్న అకేషన్స్కి, బర్త్డే పార్టీస్ కానీ నైట్ పార్టీస్ కానీ వెళ్ళేటప్పుడు అన్ని హెవీ శారీ మనం ఏంటి క్లాత్స్ పే చేయలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళకి నేను ఈరోజు వీడియో ఏంటి అంటే లో బడ్జెట్లో శారీస్తోనే, మన ఇంట్లో ఉన్న శారీస్తోనే ఎలా లుక్ తెచ్చుకోవాలి, అది క్రాప్ టాప్ అయినా అవ్వచ్చు, లాంగ్ ఫ్రాక్ అయినా అవ్వచ్చు, అండ్ డిఫరెంట్ మెటీరియల్ అయినా అవ్వచ్చు. సో అలాంటి చిన్న చిన్న ఐడియాస్తో ఈరోజు మీకు నేను నా కలెక్షన్ చూపిస్తున్నాను. హ్యావ్ ఎ లుక్. ఇది వచ్చేసి యాక్చువల్లీ శారీ, ఇలాంటి శారీస్ మనకి మార్కెట్లో చాలా వస్తున్నాయండి. ఇది వచ్చేసి శారీ, శారీ నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను. సో ఏంటి స్పెషల్ దీనికి అనుకుంటే, నేను దీనికి డిఫరెంట్గా నేను కోట్ స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి మనకి పళ్ళు, నేను దానికి కోట్ అంటే స్లీవ్లెస్ పైన ఇలా కోట్ వస్తుందండి మనకి కోట్ వేసుకోవడానికి. అండ్ ఇది నేను పళ్ళు ఇక్కడ యూజ్ చేసేసాను, పళ్ళులో వచ్చిన హ్యాంగింగ్స్ ఇవి నేను ఇలా హ్యాండ్కి యూజ్ చేసేసాను. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్. మనం అంటే ఒక శారీని మనం ఇలా లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్ టాప్ కానీ అండ్ ఇలా కోట్ డ్రెస్సెస్ కానీ షార్ట్ ఫ్రాక్స్ కానీ డిఫరెంట్గా మీ బడ్జెట్లో డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక జార్జెట్ శారీ, కానీ ఇది చూడడానికి మనకి శారీ లాగా లేదు. ఇది పళ్ళు యూజ్ చేశాను అండ్ కింద ఫ్రిల్స్ యూజ్ చేశాను అండ్ హ్యాండ్ పఫ్ ఎలాస్టిక్ వచ్చేసింది. ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్స్ అండి. సో ఇది కూడా ఒక శారీ అండి. అంటే ఈ శారీ మనకు వచ్చేసి 400లో శారీ అయిపోతుంది, శారీ వచ్చేస్తుంది. అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి 500 నుంచి 1500 ప్రైస్ ఛార్జ్ చేస్తాం, అంటే మోడల్ని బట్టి 600, 800, 1000. లైనింగ్ అది వచ్చేసి సపరేట్ కాస్ట్ అండి. సో ఇలాంటి జార్జెట్స్ చాలా శారీస్ మనం 1 టైం 2 టైమ్స్ కట్టి చాలా ఉంటాయి కదా, అలాంటి శారీస్ని మనం ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఇంకొక డిఫరెంట్ మోడల్ అండి. ఇది ఒక్కసారి మీరు కింద చూస్తే గేరా మీకు ఇలా అర్థమవుతుంది. ఒకసారి మీకు అంటే ఇక్కడ అప్ అండ్ డౌన్స్ వచ్చేసినాయి అండి, అంటే ఇలా డైమండ్ షేప్ లాగా వచ్చింది అప్ అండ్ డౌన్. అంటే మీకు ఇక్కడ కింద సైడ్ కిందకు వచ్చేసింది అండ్ ఇక్కడ మిడిల్లో పైకి వచ్చింది అండ్ ఇక్కడ కిందకు వచ్చింది మళ్ళీ ఇలా పైకి వచ్చింది. సో దీనికి టోటల్గా నేను 6 మీటర్స్ యూజ్ చేశాను అట్లీస్ట్. అంటే ఒక శారీ అండి 5.5 టు 6 మీటర్స్ శారీ ఉంటుంది కదా, ఆ శారీ నేను ఇలా ఫ్రాక్ లాగా డిజైన్ చేశాను. అంటే కింద మనకి ఇలా డైమండ్ షేప్ లాగా వస్తుంది. ఫ్రంట్ నార్మల్గా వీనెక్ ఇచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం, ఇటు సైడ్ డీప్ పైన ఇటు సైడ్ డీప్ అలా ఉంటుంది ఫ్రాక్.
సో మన దగ్గర జార్జెట్స్ క్లాత్స్ కానీ అది ప్లెయిన్ అయినా సరే ఇలా ఏదైనా సరే మనం ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ జిప్ అండి, బ్యాక్ హైనెక్ ఇచ్చాను మీకు తెలుస్తుంది కదా, కింద గేరా మీకు బ్యాక్ అండ్ ఫ్రంట్. సారీ అండి ఇది కూడా, యాక్చువల్లీ ఇలాంటి సారీ నేను కూడా తీసుకున్నా అండ్ పింక్ క్రీమ్. ఇది వచ్చేసి రెడ్ అండ్ వైట్ బార్డర్ సారీస్. ఇవి మనకి ఇక్కడ లంగా వచ్చేస్తుంది అండ్ దీనికి బ్లౌజ్, నేను బ్లౌజ్ చాలా హై నెక్ ఇచ్చానండి, ఫ్రంట్ వచ్చేసి చాలా డీప్ నెక్ అండ్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ప్యాట్స్. మీకు అంటే ఫ్రంట్ నెక్ తెలుస్తుంది ఇట్లా బ్రాడ్ గా డీప్ గా ఉంది ఫ్రంట్. దీనికి దుపట్టా వచ్చేసి నేను వైట్ జార్జెట్ దుపట్టా తీసుకున్నాను ఇదండి సారీ. అండ్ ఇవన్నీ హాఫ్ సారీస్ లాగా స్టిచ్ చేశాను, మనం క్రాప్ టాప్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, హాఫ్ సారీ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఫ్యూచర్లో మనం దీన్ని ఒక వన్ టైమ్ ఆర్ టూ టైమ్స్ వేసుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మనం దీన్ని సారీ యూజ్ చేసాం అండ్ ఇప్పుడు హాఫ్ సారీ యూజ్ చేస్తున్నాం. దేని తర్వాత ఈ దుపటా వచ్చేసి మనకి డ్రెస్సెస్ మీదకైనా దుపటా బాగుంటుంది, లేకపోతే మనం దీన్ని షార్ట్ ఫ్రాక్ కానీ ఏదన్నా టాప్ అంబ్రిల్లా డైరెక్ట్ అంబ్రిల్లా టాప్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఒక్క శారీ వచ్చేసి ఎన్ని విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అంటే మీ లో బడ్జెట్లోనే మనం ఇవన్నీ డిజైన్ చేసుకోవచ్చు విత్ డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్తో. నేను ఈరోజు ఈ కలెక్షన్ అంతా ఎందుకు చూపిస్తున్నా అంటే ఇలా మన దగ్గర శారీస్ ఉంటాయి, దాన్ని ఎటు కట్టి కట్టకుండా చాలామంది అలా పెడుతూ ఉంటాం కదా, సో ఈజీ మెథడ్ అండి ఇలా. కాకపోతే మనకి ఏంటంటే చిన్న కలర్ కాంబినేషన్ ఉంటే చాలండి, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది కూడా అంతే హై నెక్ ఫ్రంట్ చాలా అంటే చాలా డీప్ ఇచ్చాను మీకు, ఒకసారి నేను నెక్ ఇలా పెడతాను మీకు ఇక్కడ ఒకసారి నెక్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి నార్మల్ సారీ కాకపోతే ఇది కలర్ కాంబినేషన్ వల్ల దీన్ని మనం క్రాప్ టాప్ యూజ్ చేసాం అండ్ దుప్పటా వచ్చేసి చాలా అంటే చాలా డిఫరెంట్గా జార్జెట్ జార్జెట్ అంటే నెట్ వచ్చేసి నెట్లో మనం చాలా తీసుకున్నాము అయిపోయినాయి ఆ మోడల్, బట్ ఇలా ఏంటి అంటే ఇది ఎలా ఉంది కొత్త క్లాత్ అంటే డిఫరెంట్ కలెక్షన్ లాగా అనిపిస్తుంది మనకి దుపట్టా వల్ల. ఒకసారి ఇలా కాంబినేషన్ ఇలా చున్నీతో పేరప్ చేయొచ్చు. సో ఇది హాఫ్ శారీ అయినా క్రాప్ టాప్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండ్ అసలు ఏది లేదు, ఇది దుపట్టా మనం డ్రెస్ లాగైనా తర్వాత యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక శారీ కానీ ఏం వేస్ట్ అవ్వట్లేదు అండ్ దుపట్టా కూడా మనకు వేస్ట్ అవ్వట్లేదు. దీన్ని మనం ఏంటి డైరెక్ట్ అంబ్రిల్లా లాగైనా స్టిచ్ చేసుకోవచ్చు డ్రెస్. సో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను ఇవన్నీ చూపిస్తున్నా. ఇలానే మీరు మా దగ్గర డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న మంచి మంచి కలెక్షన్ అంటే నాకు మెయిన్ కలర్ కాంబినేషన్ ఉంటే చాలండి, అలా ఉంటే నేను వాటిని డిజైన్ చేసి పంపిస్తా. ఓకే ఇది వచ్చేసి హై నెక్ మీకు ఒకసారి ఇక్కడ షోల్డర్ దగ్గర చూస్తే కట్ ఎలా వచ్చిందో, షోల్డర్ దగ్గర కట్ ఫ్రంట్ డీప్ అండ్ బ్యాక్ హోల్. ఇది కూడా ఒక వే ఆఫ్ హై నెక్ బ్లౌజే, మీకు ఇక్కడ ఫ్రంట్ క్లియర్ గా తెలుస్తుంది. సో ఓన్లీ మగ్గం వర్క్స్ కాదండి, ఎలాంటి డిజైన్ అయినా ఎలాంటి ప్యాటర్న్ అయినా మనం వాసంతి క్రియేషన్స్ లో డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జార్జెట్ దుపట్టా దీనికి చూడండి. మెయిన్ ఇక్కడ ఏంటి అంటే కలర్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ వల్ల అది ఎలా డిజైన్ చేసుకున్నా మనకి చాలా బాగుంటుంది ఇలా. దాన్ని మనం క్రాప్ టాప్ లాగైనా హాఫ్ శారీ లాగైనా డిజైన్ చేసుకోవచ్చు అండ్ మనకి ఈ దుపట్టా కూడా డ్రెస్ కైనా పనికి వస్తుంది, లేకపోతే మనం చున్నీ లాగైనా యూజ్ చేసుకోవచ్చు ఒక అంబ్రిల్లా టాప్ స్టిచ్ చేసుకొని. ఇది ఒకటండి, ఇది జార్జెట్ ప్యూర్ జార్జెట్ శారీ. మనం శారీ స్టిచ్ చేసుకున్నాక మనకి బ్లౌజ్ శారీ కూడా ఇలా పేరప్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ బడ్జెట్లోనే మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ప్రతిసారి హెవీ హెవీ కలెక్షన్స్ అన్ని మనం యూజ్ చేయలేం కదా, చిన్న చిన్న టెంపుల్స్ బయటకి వెళ్ళిన టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇలా చాలా బాగుంటాయి కదా. సో దీనికి దుపటా వచ్చేసి జార్జెట్ అండ్ ఇవన్నీ నెట్ దుపటాస్ కాదు, నేను ఇప్పుడు చూపించిన అన్ని క్రేప్ జార్జెట్స్ అన్ని ఒక్కొక్క దుపటా ఒక్కొక్క
కాంబినేషన్ ఉంది, ఒకసారి చూద్దాం. మనకి మెయిన్ కలర్ కాంబినేషన్ అంటే నేను దీంట్లో లంగా బ్లౌజ్ ఏం చేశాను ఒక్కసారి చూడండి. మొత్తం శారీ అదే, శారీలోనే లంగా అండ్ బ్లౌజ్ సేమ్ యూజ్ చేశాను. ఎందుకంటే మళ్ళీ మనకి శారీ వేస్ట్ అవ్వకుండా, అంటే మళ్ళీ బ్లౌజ్కి వేరే క్లాత్ తీసుకొచ్చి అంత కొంచెం మళ్ళీ హెవీ బడ్జెట్ అయిపోతుంది కదా. ఇలా సింపుల్ బడ్జెట్లోనే మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పేరప్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఇంకా కలెక్షన్స్ మీరు కూడా శారీస్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు అడ్రస్ ఇస్తారు. అయితే చాలామంది కాల్స్ చేస్తున్నారు కానీ మేము కొంత అన్ని మేనేజ్ చేయలేము. కొన్ని ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాము ఎందుకంటే డిసెంబర్ వరకు బిజీగా ఉన్నాము. కొన్ని కొన్ని మట్టుకే తీసుకుంటున్నాము, కొంతమందికి ఆఫ్టర్ డిసెంబర్ 10th తర్వాత అలా అని చెప్పేస్తున్నాము. సో మా అడ్రస్ వచ్చేసండి ఖమ్మం డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం అంటాము ఇప్పుడు, మనుగూరు అండి. నియర్ ఇంకా బాగా తెలియాలంటే భద్రాచలం, భద్రాచలంకి దగ్గర మనుగూరు అనే దగ్గర మీరు మా నెంబర్ ఇస్తాను 9381999789. మా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు, మీకు ఏదైనా కావాలి అన్నా కూడా వాళ్ళు సజెషన్ ఇస్తారు. అండ్ ఇంకోటి ఎన్ని డేస్ ఇస్తాము అంటే మెయిన్ 1 మంత్ పడుతుందండి, అబౌట్ 20 డేస్ టు 1 మంత్ ఈజీగా పడుతుంది. సో ఇలా మా దగ్గర ఇంకా డిఫరెంట్గా మీరు ఏమన్నా డిజైన్ చేయించుకోవాలి, స్టిచ్ చేయించుకోవాలి, అండ్ రోజు నా అవుట్ఫిట్, మా స్పెషల్ అవుట్ఫిట్స్ డిజైనింగ్ చూడాలి అనుకుంటే నా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి, vasanthi.creations, అండ్ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఇంకా కిడ్స్ వేర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఆ వీడియోలో, కిడ్స్ వేర్ కూడా ఒక్కసారి చూసేసేయండి. అండ్ ఇది వచ్చేసి మొత్తం మనకి కోటా క్లాత్ అండి, నెట్ ఫ్యాబ్రిక్, కోటా మీద డిజైన్ వచ్చింది, సెల్ఫ్ డిజైన్, చికెన్ కారీ డిజైన్ మొత్తం ఇది. కానీ ఫ్రాక్ చిన్న కిడ్స్ వేర్ అండి, చిన్న మన 8 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్ బాగుంటాయి ఫ్రాక్స్ ఇట్లా మోడల్స్. సో ఏంటి అంటే మనం ప్రతిసారి రెడీమేడ్స్ బాగోవు, కొంచెం ఇలా డిఫరెంట్గా డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో వీటిలో నేను కొన్ని కలెక్షన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఇలా చిన్న వీడియో. ఇది వచ్చేసి మనకి 1 ఇంచ్ హ్యాండ్ వచ్చేసింది, షోల్డర్ హ్యాండ్. మీకు ఫ్రంట్ బ్యాక్ డిజైన్ వచ్చేసింది మొత్తం. బ్యాక్ ఇక్కడ అమ్రిల్లా వచ్చేసి మీకు ఇక్కడ ఒక్కసారి చూస్తే ఇలా అమ్రిల్లా దగ్గర నుంచి ఒక లైన్ వచ్చింది, ఒక లైన్, అండ్ ఇక్కడ కింద అమ్రిల్లాకి ఇలా వచ్చింది, అంటే మీకు మిడిల్లో నుంచి వచ్చింది, ఒకసారి ఇక్కడ మిడిల్లో నుంచి వచ్చింది, డిఫరెంట్ గా ఉంది కదండి. సో మా ఈ డిజైన్స్ అన్ని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి, వాసంతి క్రియేషన్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి. సో ఫ్యూచర్లో చాలా చాలా వీడియోస్, చాలా చాలా డిజైన్స్ మీతో షేర్ చేసుకుందామని. ఇవన్నీ కాటన్ క్లాత్స్ అండి, ఇది ఒక క్లాత్ పింక్. ఇవి వచ్చేసి మీకు 3.5 మీటర్స్ పడతాయి ఒక్కొక్కటి, 3 or 3.5 మీటర్స్ ఇలా బాక్స్ ఫ్రిల్స్ వచ్చాయి. మీకు ఇక్కడ బాక్స్ లా కనిపిస్తుంది కదండి ఫ్రిల్, మొత్తం ఐరన్ చేసేసి ఇట్లా బాక్స్ ఫ్రిల్ లాగా ఇచ్చాము. ఇది ఒక కలెక్షన్. సో ఇలాంటి మెటీరియల్స్ ఉన్నా కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా డిజైన్ చేసుకోవచ్చు పిల్లలకి. కాటన్ శారీస్ కానీ, కాటన్ మన దగ్గర కాటన్ ఎనీ మెటీరియల్స్ కానీ దుప్పటాస్ ఉంటాయి, అలా అయినా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. నా డిజైన్స్ అండ్ నా శారీస్, మా వర్క్స్ అండ్ మా ఇక్కడ వాసన క్రియేషన్స్లో ఇంకా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, బాగా హెవీ వర్క్స్. కాకపోతే ఇవన్నీ నేను స్లోగా నవంబర్ ఎండింగ్లో ఈ డిజైన్స్ అన్నీ మీకు నేను ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను. అండ్ డిసెంబర్లో మ్యారేజ్ సీజన్ కాబట్టి మేము ఎలా ఓన్గా ఎలా క్రియేట్ చేసుకున్నాము, ఏ శారీకి ఏ బ్లౌజ్, ఏ జ్యువెలరీ, చాలా డిఫరెంట్గా తీసినాము. సో స్టే ట్యూన్ అండి, మా వీడియోస్ అన్ని ఫాలో అవుతుండండి. రోజుకు ఒక కొత్త డిజైన్, రోజుకు ఒక కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వాసంతి.